హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. హలో, కేసీఆర్ గారా? అవునవును, నేను ప్రచారం బాగానే జరుగుతుందండి. ఇక్కడ హుజురాలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దళిత బంధు బాగానే జరుగుతుంది. ఇంటీరియర్ దళిత బంధు వస్తుందండి. ఇట్లా గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తారట కదా, అన్ని పురుగొట్టిన ఇస్తారు ఏంటని కేసీఆర్తో మాట్లాడుతున్నా. అయితే అని గొర్రె కొద్దిగా ఖరాబ్ అయినా ఇస్తున్నాయట, కొద్ది మంచి మంచి చాలా అంటే మా తాత అంటే మా లెక్క కేటీఆర్ ఫోన్ చేస్తున్నా. కేటీఆర్ గారు చెప్పండి. మొన్న మీ డాడీ వచ్చిండు, మొన్న నువ్వుతాం నడుచుకుంటూ పోతాను చూసిన ప్రచారం. ఓ అద్భుతం, మా అద్భుతం. టీఆర్ఎస్ గెలుస్తుంది, టీఆర్ఎస్ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది, ఏమేమి గెలిపిస్తుంది మేము ఉంటాం కదా. అయితే పోలీసు చెదలవాటో దానికో మామున్నాడు, మామూలు దగ్గర తీస్తలేదు, మామూలు నడుచుకుంటలేదు, మావ గుడి చేసేరు, దాని గుడి చేసి ఒక బుద్ధ పెట్టారు. ఏం పోతాండి, నేను అవగాహనకి అసలు తెచ్చిందా? ఇదే పద్ది తెచ్చిందా, అద్దె తెచ్చిందాక మామూలు గుడిసెలు వేసి గుడిసెలు ఒక బుగ్గ పెట్టాడు పెట్టాలి. అలా అంటే కెట్ట సిగ్గులేదావా? అవును. అయితే గాని మావ నరుచుకో అని మావకు బుగ్గ పెడితే మావకి మావ నరుచుకో అని మావకి బుక్క బుగ్గ పెడితే గుడిసెలా? నా మామని అరుచుకుంటా అరుచుకోను. అందుకేందమ్మా దాన్ని అంటానా? దానికి ఎట్ట మానం లేదమ్మా, బుగ్గ పెడితే పెట్టనా మామకు ఆ లంజకేందా? ఏ దాన్ని అంటానా? అంటే సింపుల్ ఆ సెడా మాంసం లేదు, దాని ఎట్ట మానం లేదమ్మా? బుగ్గ పెడతలేదా? దాన్నే నా ముచ్చట తీసింది కదా, దాని ముచ్చట నీ ఇప్పుడు ఇస్తా. ఏ ముచ్చట? దానికి ఒక ఆడబిడ్డ ఉన్నది అమ్మా, దాని ఆడబిడ్డను అరుచుకోవాలి. అది అరుచుకోవాలి, అరుచుకోవాలి. మరి ఇక ఆడబిడ్డ వచ్చినప్పుడు రా ఆడబిడ్డ కూర్చో ఆడబిడ్డ అని మర్యాద చేసుకోవద్దా? చేసుకోవాలి. అరుచుకోవాలా? నువ్వు అరుచుకుంటా అరుచుకోవాలి, అందుకే ఎట్ట సిగ్గులే చెప్పు. అరే నేను అరుచుకుంటా అరుచుకుంటాను, ఎట్ల మర్యాదలే చెప్పు. దాన్ని అంటున్నావా? లంజముండ నిన్ను తీసుకువెళ్ళి ఆటో లేచి 15 రోజులాగా డోర్ పెట్టాలనే వస్తా లంజముండ. ఇగో ఇదేంటి, ఇగో ఇదేంటి, ఈ పేరు గుర్తుకే నానబెట్టి కొట్టడం వల్ల నానబెట్టి నడు. బాబా నా రావే
చెములు ఓచిన కుక్క చిట్కలకు నమ్మొస్తదా రామ రామ రఘురామ దేవా మావ నడుచుకోవాలి దేవత అనుకోవాలి మావంటే దేవుడు అనుకోవాలి మా మావ నడుచుకోవాలి అయితే దీని అర్చుకున్నట్టు నన్ను అర్చుకున్నట్టుగా దీన్ని ఎవరు అర్చుకున్నట్టే ఉన్నది దెబ్బలండి మరి మొత్తం నెత్తి నిండా సీపులు అయితే నీకు అంత మరగలేదు దెబ్బలేదు అసలే చెప్పచ్చు అన్నాను చెప్పుకొని వచ్చేదాన్ని అసలే చెప్తాను లేకపోతే మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం వచ్చాడు మళ్ళీ అది కొడుతున్నాను నేనేం చెప్పాలి కానీ నా పిల్లలకి సందు దొరికింది కత్తిరికాడి కచ్చి ఊళ్ళో ఉన్న మొక్కలు అల్లరి కత్తిరికాడి కచ్చి ఒకటి ముచ్చట ముంగట వేసారు ఏదో ముచ్చటగా అయ్యవ ముచ్చట అక్క ఇళ్ళ ముచ్చట ముంగట వేసారు ఇక నీకోసాలు నాకోసాలా దీపం అనుకుంటుందట కదా అంటే ఊళ్ళంతా ఎలిగిస్తాను గానీ దీపం కింద నీడ తెలుపుతలేదు దీపానికి నువ్వు ఊరంతా నువ్వు పంచాయతీ చెప్తాను కానీ నీ కింద నీడ చెప్తలేదు ఎందుకు అని చెప్పి చెప్పదు ఇవి నాయన ఆడుచు నా అంగిల ఆడుచుడే అయ్యా నీ పని కూతురైందా నీ అయిందా ఓ నీ పని ఏంది నా పని కూతురైంది అబ్బా ముచ్చడు గుంపులు కానీ తీసి కుంకులు కానీ అన్ని ఆతలేనే అన్ని ఆతలే ఉన్నాయి వాళ్ళు అంజే వాతలను మరి ఇక ఇప్పుడు మరి ఊళ్ళో అందరూ మనలో కొట్టారు బుద్ధిగానని చెప్పారు ఇవ్వి మా పాపను తీసుకొని మా చెల్లెని తీసుకొని ఎట్టమంచి ఏమంచి నీకు బుద్ధి ఉందా నీకు జ్ఞానం ఉందా నీకు ఇజ్జత్ ఉందా వాళ్ళని తీసుకొచ్చేది దాత అని అంటారు ఉందా అంటే నువ్వు ఆంధ్రలో ఇగో గట్టగాడు మా చెల్లెని మీ చెల్లెని తీసుకొస్తా మీ చెల్లెని తీసుకొస్తే మీ చెల్లెని ఇడు ఉంటే అట్టిగానేనా మీ చెల్లెకు పెళ్లి చేసినావు అనుకో నువ్వే 70 లక్షలు ఇవ్వాలి మీ చెల్లెని మా బాబు సంపాదించలేదు అంతా మీ బాబు సంపాదిస్తే మీ చెల్లెకి ఎక్కడి నుంచి ఖర్చు పెడతాం వాడు నచ్చోడే కానీ 4 లక్షలు అంటాడు ఎక్కడ తెచ్చిస్తావు వాళ్ళు సరే మా చెల్లెని పెళ్లి చేస్తాం ఏదో ఎల్లు కొడతాం మా అయ్య ఉంటాడు మా అయ్య కుక్కి భూమి సాగుతుంది మీ అయ్య వెళ్తా అంటాను మీ అయ్య రాస్తావు గాని మీ అయ్య వచ్చింది అనుకో మీ అయ్య వచ్చినాక ఆ ఖర్చు 1 లక్ష రూపాయల ఖర్చు వదిలిపెట్టాలి బుద్ధిందా మూడు వద్దులు 3 పోయాలి 5 వద్దులు 5 పోయాలి 9 వద్దులు 9 పోయాలి 11 వద్దులు 10 పోయాలి మొత్తం 25 గొర్రు పోయాలి కలిసి తెస్తావు నీకు బుద్ధి ఉందా నీకు జ్ఞానం ఉందా నాకు మానం అంటే ఉప్పులు పడితే ఎవరిలా పడతారు మనల్ని అంటే ఒక్కరు వెళ్తే ఇంటికి ఇద్దరు వస్తారు అత్తరు అట్టి ఎదిగిపోతారు వాడు నైట్ తెస్తాడు భూమి కాపు లాగిపోతాడు బయట బయలు పడ్డాలంటే ఎవరు రారు
మోటార్ గుంజాలంటే వాళ్ళు రారు, తిండికైతే బండి. ముందరాలు లూజ్ చేసుకుంటుంది ఎక్కువ పట్టాలి. కానీ ఒక్క మాట, ఇక మనం ఈ ఊళ్ళో మా నాయన ఉండద్దు, మా చెల్లి ఉండదు, ఈ ఊళ్ళకి వెళ్ళి వచ్చా అనుకోని అంటే వాడిని అనుకుని ఏమి రాదు సత్యజీలమా కంటికి కనబడదు. ఒకవేళ మీరు ఈ ఊళ్ళో తెల్లాటాలకి ఈ ఊళ్ళో ఉండేది ఉంటే మిమ్మల్ని ప్రాణాన బతకనీయ. వాళ్ళంతే ప్రాణం ఇస్తా, నీ ప్రాణం ఇస్తా. ఊళ్ళకెళ్ళి ఎల్లు అంటాడే రామవరా
బాధ్యాలు తింటాడు, జలం నీళ్ళు తాగుతాడు, చెట్టు కింద వండుకుంటాడు, పుణ్య ఎత్తులు పుడి కొట్టాడు, బాబాత్రులు బాగుంటాడు, చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఒక్క కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.